కాంగ్రెస్ వచ్చి నేను ఇది ఇస్తా అది ఇస్తా అరచేతుల వైంకుటం చూపిస్తా అని అబద్దాలు ఆడుతుంటాడు. నీది ఇచ్చిన ముఖమైతే ముందు కర్ణాటకలి, ఈ బార్డర్ మీద నీ గవర్నమెంటే ఉంది కదా, మీ ముఖ్యమంత్రే ఉన్నాడు కదా. ఇవాళ కర్ణాటకలో పోతే మా అక్క చెల్లెలకు చుట్టాలు ఉంటారు అక్కడ. ఆడ పింఛన్ ఎంత? 600 రూపాయలు. మనదెంత? 2000. మరి ఆడ 600 ఇచ్చి వాడు ఇంకా ఇక్కడ 4000 ఇస్తా అంటే నమ్మత్తదా? అంటే ఏంది, ఓడదాటదాకా ఓడ మల్లప్ప, ఓడదాటినాక బోడ మల్లప్ప కథ కాంగ్రెస్ వాళ్ళది. గద్దెనెక్కదాకా ఏదన్నా అబద్దాలు ఆడతారు. ఇప్పుడు ఆడ కర్ణాటకలో పరిస్థితి ఏంటంటే పొద్దున్న దాకా 3 గంటలు, దొంగ రాత్రి 4 గంటల కరెంట్ వస్తుంది. వ్యవసాయానికి కరెంటు లేదు, పింఛాన్ 600, వికలాంగులకు 1000 రూపాయలు, రైతు బంధు 10000 లేనే లేదు. ఇక ఆడనటే చెయ్యరట. ఈ రాని అధికారంలోకి రానే రాదని తెలుసు కనుక ఏదన్నా అబద్దాలు ఆడదాం, 4 ఓట్లు వేసుకుందామని మాయమాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ కథ అంటే, కన్న తల్లికి అన్నం పెట్టలేదట గాని పిన్న తల్లికి బంగారు గాజు చేయిస్తానట. వెనకటి గవర్నమెంట్ ఉన్న కర్ణాటకలు ఏ శాత కాదట గాని రాని తెలంగాణలుగా నేను ఇదిస్తా అదిస్తా అని ఇలా మనను మోసం చేసేటువంటి ప్రయత్నానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఉంది. కాంగ్రెస్ వాళ్ళు ఉండగా కరెంటు ఉండునా? కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు. ఈ నారాయణ ఖేళ్ల కనీసం ఒక మార్కెట్ యార్డ్ ఉండేనా? ఇలా కేసీఆర్ వచ్చినాకనే, మా భూపాలన్న వచ్చినాకనే నారాయణ ఖేడ్లో మార్కెట్ యార్డ్ పెట్టినాం, శంకరంపేటలో సబ్ మార్కెట్ యార్డ్ పెట్టినాం. మా గౌడ్ సాబ్ అడుగుతుండు, మా భూపాలన్న అడిగిండు, మా జెడ్పీడీ సాబ్ అడిగిండు, తప్పకుండా శంకరంపేట ను ఈ సబ్ మార్కెట్ యార్డ్ ను మార్కెట్ యార్డ్ గా మారుస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నా. ఇగో ఈ పని కేసీఆర్ తోనైతుంది. 60 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే నారాయణ ఖేళ్ల కమ్సే కమ్ మార్కెట్ పెట్టినారే. 70 సాల్ మే జో కామ్ నహీ హువా, 6 సాల్ మే అప్నే భూపాల్ రెడ్డి సాబ్ నే కరికే దికాయ ఆప్ లోగం. నిజం కాదా ఇది? ఇవాళ పని చేసినాం మనం. రాబోయే రోజుల్లో మా భూపాలన్న చెప్పినట్టు కాళేశ్వరం నీళ్లు తెచ్చి శంకరంపేటలోని ప్రతి ఎకరానికి గోదావరి నీళ్లు అందిస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. పని దగ్గర పడ్డది, ఇప్పుడు నర్సాపూర్ దగ్గర దగ్గర వచ్చింది పని. ఆయన కాలు వెళ్ళదీసి ఎండాకాలంలో కూడా మీ చెరువులు నింపుతాం, మీ ప్రతి ఎకరానికి నీళ్లు ఇచ్చే పని చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇలా ఎంత పంట పండినా కొంటున్నాం, వడ్లు కొన్నాం, మక్కలు కొంటున్నాం, శనగలు కొంటున్నాం, జొన్నలు కొంటున్నాం. ఎక్కడ కూడా మీకు ఇబ్బంది రాకుండా గవర్నమెంట్ మద్దతు ధర కూడా ఇస్తా ఉంది. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నాక కొన్నారా? అంత ఆగమేనా? కరెంట్ ఇయ్యరా? పంట పండిన పంట కొన్నరా? ఈ రకంగా అబద్దాలు ఆడుతూ ఉంటారు. నిన్నేదో 6 గ్యారంటీలు, 6 గ్యారంటీలు అన్నారు. ఏముంటాయి కాంగ్రెస్ 6 గ్యారంటీలు మనకు తెలివయా? కాంగ్రెస్ పార్టీ గిట్ట వచ్చింది అనుకో, 6 నెలలకు ఒక సీఎం అయితే వస్తాడు. కాంగ్రెస్ పార్టీ వస్తే 6 నెలలకు ఒక కర్ఫ్యూ హైదరాబాద్ లో వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్ళా వ్యవసాయానికి 6 గంటల కరెంటే వస్తుంది. ఇక 24 గంటలు పోతుంది, మళ్ళా పొద్దున్న దాకా 3 గంటలు, దొంగ రాత్రి 3 గంటల కరెంట్ వస్తుంది. కాంగ్రెస్ ఒడిగిట్ వచ్చింది అనుకో, ఎమ్మెల్యేలకు ఢిల్లీ టూర్లు కొట్టదు హైకమాండ్. మన హైకమాండ్ ఏమో శంకరంపేట గల్లీలు ఉంటది, కాంగ్రెస్ వాళ్ళ హైకమాండ్ ఢిల్లీలు ఉంటది. ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఏడాదికి 30 విమాన టికెట్లు ఫ్రీగా ఇస్తారు. ఇక కాంగ్రెస్ వాడు వస్తే పరిశ్రమలకు వారానికి 2 రోజులు పవర్ హాలిడే వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ మధ్యలో కొత్త కోటి బెంగళూరు వచ్చింది, ఇక మాట్లాడితే ఇంకో సెకండ్ హైకమాండ్ బెంగళూరులో మోపైంది. కాంగ్రెస్ వస్తే మన తెలంగాణకు 2వ రాజధాని బెంగళూరు చేస్తారు వీళ్ళు. ఇప్పుడు ఢిల్లీ పోవాలంటే వయా బెంగళూరు పోవాలి. ఇది కాంగ్రెస్ వాళ్ళ కథ. వాళ్ళు పనిచేసే రకం కాదు, మాటలు చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తారు. మా అక్క జిల్లాలను అడుగుతున్నా, ఆనాడు కేసీఆర్ అసెంబ్లీలో ఒక మాట చెప్పిండు, నేను గిట్ట ఇంటింటికి నల్లా పెట్టి మంచినీళ్ళు ఇవ్వకపోతే ఓట్లే అడిగా అని చెప్పిండు, నీళ్ళు ఇచ్చిండా లేదా అని నేను మా అక్క జిల్లాలను అడుగుతా ఉన్నా. ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు ఉండగా ఎవరైనా మంత్రి ఊళ్ళకి రావాలంటే ఫస్ట్ బిందెలే అడ్డం ఉంటుండే కదనమ్మా. బిందెలన్నీ అడ్డం పెడితే పోలీస్ బండి వచ్చి బిందెలు తీసినాకనే మెల్లగా మంత్రి ఎమ్మెల్యేనే వచ్చు. లేకపోతే బోరింగ్ బండి అనేది తెచ్చి పాయింట్ మీద పెడితే అది కొబ్బరికాయ కొట్టే పేరు మీద ఎమ్మెల్యే ఊళ్ళకత్తుండే. రానిత్తురా మీరు? ఇలా కేసీఆర్ వచ్చినాక మొన్న ఎండాకాలంలో కూడా మీకెక్కడనే ఏ చెల్లె గాని అక్క గాని బిందె పట్టుకుని రోడ్డు మీదకి వచ్చిందా నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఇంత ఎండల్లో కూడా ఇంటింటికి నల్లబెట్టి మంచినీళ్ళ సౌకర్యం చేసింది కేసీఆరా కాదా అని నేను అడుగుతున్నా. 60 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళే ఉండే మరి ఎందుకో మంచినీళ్ళు ఇవ్వపోతుంది, ఎందుకో ఆడవీళ్ళ పెళ్లి కళ్యాణ లక్ష్మి ఇవ్వపోతుంది, ఎందుకో కేసీఆర్ కిట్టి ఇవ్వకపోతుంది, ఎందుకో 24 గంటల కరెంట్ ఇవ్వపోతుంది, ఎందుకో ఎగసానికి ఎకరానికి 10000 రూపాయలు ఇవ్వపోతుంది. ఏది మీకు చేయే శాత కాదు. చేసిన కేసీఆర్ మీద మాత్రం తిట్లు తిడతా ఉన్నారు. తిట్టుడే తిట్టుడు, టీవీ పెట్ట అయిపోయా కేసీఆర్ తిట్టుడే. ఏం చేసిండు కేసీఆర్?
పింఛన్ ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, చెక్ డ్యాములు కట్టిండు, చెరువులు మంచిగా చేసిండు, నీళ్లు తెచ్చిండు, వ్యవసాయానికి మంచి కరెంట్ ఇచ్చిండు, పండిన పంట అంతా కొన్నాడు. గందుకే తిట్టాలి నా కేసీఆర్. తిట్లేమో కాంగ్రెస్ వాళ్ళే, కిట్లేమో కేసీఆర్. కేసీఆర్ ఇత్తలేలా కిట్లు? కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, బీపీ గోళీలకు, షుగర్ గోళీలకు ఇంటికాడికొచ్చి ఎన్సీడీ కిట్టు, కిట్ల మీద కిట్లు కేసీఆర్, తిట్ల మీద తిట్లు కాంగ్రెస్. మరి తిట్లోళ్ళు కావాలా కిట్లోళ్ళు కావాలనా ఆలోచన చేయండి. కేసీఆర్ ఏమో మీకోసం ఆలోచన చేసిండు, కాంగ్రెస్ వాళ్ళు ఏం చూసినా తిట్టుడే కేసీఆర్. తిట్టటోళ్ళు కాదు కదా, కడుపులో పెట్టేటోళ్ళు కావాలి మనకి.